డాడీ వస్తారు కదా చెప్పురా నాన్న, ఆ కొట్టేస్తాను నాని నాకు మమ్మీకి అందరు కొట్టేస్తాను అని చెప్పి హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీక్ష ఐడియాస్ అండ్ వ్లాగ్స్ అండి. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చాలా బాగున్నారు, మేమైతే చాలా 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 బాగున్నాము. సో ఈ రోజు అయితే వీడియో వచ్చేసి ఒక మంచి వీడియో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అలానే మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ రోజు అయితే నేను మా అత్తయ్య ఇద్దరం కలిసి ఒక మంచి విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాము. నవ్వకండి, ఏంటో తెలుసా? నన్ను హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు నానా. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇక్కడ నెయ్యిలు తింటున్నాను ఫ్రెండ్స్ అని చెప్పు. అలా తినకూడదురా, అరగవురా. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి నెయ్యిలు అండి. అందరికి తెలిసి ఉంటుంది ఇవి ఏం నెయ్యిలు, ఇవి అది ధాన్యం ఎలాగొస్తాయి, అవి ఏపితే కాదు, ఇవి ధాన్యం నుంచే కదా వస్తాయి. అదేనండి, బియ్యం మనం రైస్ ఉంటుంది కదా, సో దాని ద్వారా ఇవి వస్తాయి. వీటితోనే మేము నెయ్యి అప్పడాలు అంటారు. ఇవి ఇవి ఉన్నాయి కదా, ఇంకోసారి షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే జస్ట్ ఇందులో ఉన్న మొలకలు కదా తీస్తున్నాం. ఇప్పుడు మొలకలు తీస్తున్నాము. ఈ అప్పడాలు ఎలా చేస్తారు చెప్పు, ఏమేమి వేస్తారు ఒకసారి ఇటు చూసి చెప్పు పాప. చెప్పులే ఇటు, ఏది వేస్తారు అప్పడాల్లోనా? ఇటు చూడు, పక్క నుంచి చేస్తానండి ఒకసారి. తినొచ్చు ఇవి, పోనీ వచ్చి తినకూడదు కదా, తినొచ్చు కదా. టీలో బాగుంటాయి అండి ఇవి, చాయ్లో బాగుంటాయి కదా. సో ఇక్కడ నా కొడుకు చూసారా, పని అయితే చేయనివ్వడు, ఇలా కూర్చున్నాడు, అవన్నీ తినడానికి అయితే రెడీగా ఉన్నారు. ఇప్పుడు మేము ఇందులో చేయవలసినవి ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఉన్నాయి కదా ఇవి నెయ్యలు, ఏవైతే ఉన్నాయో ఇందులో నా చిన్న చిన్న మొలకలు ఉంటాయి చూడండి. ఇవి ఇవి ఏంటంటారు, ఇవి పైన వస్తాయి కదా, ఇది ఇది ఏంటంటారు, ధాన్యం ఉంటాయి కదా వేస్ట్, ఇదేనండి. ఇవి తీసేయాలి, తొక్క తొక్క తీసేస్తే మనకి ఇవన్నీ నెయ్యి డాలు పెట్టుకోవడానికి ఈజీగా అయితే వస్తాయి అన్నమాట. సో ఇన్ని ఉన్నాయండి ఇక్కడ ఒక అంకెం. ఎన్ని ఎన్ని కొంచాలి ఇవి? అయితే పది కొంచాలంటే ఎన్ని పొందు మంది ఎన్ని? ఇప్పుడైతే ఇవన్నీ వేరేసి ఒక్కొక్క దగ్గర మంచివన్నీ తీసేస్తాము పక్కన. ధాన్యం ఏవైతే ఉంటాయి కదా అవన్నీ ఒక సైడ్ తీసేసుకోండి. వీటితో మేమైతే అప్పడాలు చేసుకుంటాం నెక్స్ట్. ఇది జస్ట్ ఇప్పుడే తీసుకుని వచ్చారు. ఇవి మొత్తం ఎన్ని? 10 కేజీలా. 10 కొంచాలంటే ఎంత? 10 కొంచాలంటే 3 కేజీలు చెప్పు. మన భాష మనకు అర్థం అవుతుంది, నాకు అర్థం. 3 కేజీలు కొంచెం, 3 కేజీలు కిలో తెలియదు, కిలో తెలుసు, కిలో తెలుసు అండి మీకు. ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి చూడండి, మీరు అయితే ఒక పక్క నుంచి మీరు చూసినామా, తినొచ్చారు ఎంత చూడవన్నీ. ఇవి ఇంకోటి ఏంటో తెలుసా అండి, చాయ్లో వేసుకొని తింటారు నెయ్యిలో బాగుంటాయి. నెక్స్ట్ మేము ఎక్కువగా ఉయ్యల్లో వేస్తాం కదా, మొన్న చెల్లి వాళ్ళది అదే మా ఇంటికి వారసలు అయింది కదా, సో ఇక్కడ నుంచి తీసుకుని వచ్చారు కదా. నువ్వు ఒకటి తీసుకుని వచ్చావా? అదేనండి, అక్కడ ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళి మేము కంపల్సరీ ఇవైతే బాసాలకి ఈ నెయ్యిలు వేయాలి. ఇంక ఇదేం దేనికి ఇది వాడుతుంటారు ఏమో, ఇది సో ఇంకా వీడియో అయితే ఇంకా చాలా ఉంది. వీడి అల్లర్ అనేది మీరు చూస్తూ ఉండండి, స్కిప్ చేయకండి. ఒక చిన్న క్లిప్ తర్వాత చూపిస్తాను. శ్రీ ఆదిశక్తి అమ్మవారి ఆశీస్సులతో జాతకం అయితే చెప్తారు ఈ గురువు గారు వచ్చేసి. సో పైన మీకు అయితే ఫోన్ నెంబర్ ఇచ్చాను కదా, మీరు ఒకసారి కాల్ చేయండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ఇంకా విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, ప్రేమ, భార్యాభర్తల గొడవలు, చాలా వరకు అయితే ఈ రోజుల్లో భార్యాభర్తలు గొడవలే. అండ్ ఇంకోటి సంతానం సమస్యలు, సంతానం లేక చాలామంది అయితే బాధపడుతున్నారు కదా, అలాంటి సమస్యలను కూడా ఇట్టే పరిష్కారం అయితే చెప్తారు ఈ గురువు. నా విషయంలో కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ గురువు గారికి నేను కాల్ చేసి కనుక్కుంటాను, బాగా పరిష్కారాలు అయితే చెప్తారు. పైన స్క్రీన్ పైన నేను ఫోన్ నెంబర్ ఇచ్చాను, విశ్వనంద స్వామి గురువు గారికి కాల్ చేసి మరి మీ సమస్యల్ని కనుక్కోండి. అందుకే వీడియోస్ రావడం లేదు ఫ్రెండ్స్, చూసారు కదా మరి ఎలా చేస్తుందో. చైతన్య చూడు, ఇక్కడ ఏకాంతరం కొన్ని చేస్తాను, అదే కూపని తినకూడదురా, కూపని తిని మరి చేస్తబడుతుంది. ఏ కుందాస్తుంది ఆకమన్ను జస్ట్ జోక్ అని అంటాను
ఉంటది, అవన్నీ సీరియస్ అయితే కాదండి అని అనుకోవచ్చు. వాళ్ళ నాన్నం ఏంటి అలా కొట్టేస్తుంది వీడియోలో అనేసి మీరు కామెంట్ చేస్తున్నారు కదా, సాదా కొడతాను అంతే. కానీ వీడు పెడతాను తెలుసా, అది ఇప్పుడు స్కూల్ నానా డాడీ వస్తారు కదా చెప్పురా నానా, కొట్టేస్తాను నాని నాకు మమ్మీకి అందరు కొట్టేస్తుంది అని చెప్పినాను, చెప్తే చల్లుతాను చూడు. చెప్పతాను బాగా ఫ్రెండ్స్, ఇంకా వీడియో అయితే మీకు బోర్ కొట్టకుండా నేను మొత్తం ఇవన్నీ ఏరేస్తాను, వాళ్ళిద్దరు ఇప్పుడు వెళ్ళిపోతాం టీవీ దగ్గరికి, వీడు వెళ్తేనే పని అవుతుంది లేకపోతే అవుతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారు కదా, ఇవన్నీ వేరేసి చూపిస్తాం. ఇప్పటి వరకు అయితే వాళ్ళు భయపడి వెళ్ళిపోతున్నారు. ఓకేనా, ఈ రోజు చాలా పని అయితే మా అత్తిన పెట్టేసింది అనమాట, ఇవన్నీ నేను వేరేసి మీకు పూర్తిగా చూపిస్తాను. సో ఇప్పుడు కొన్ని అయ్యేవండి, ఆ అయినవన్నీ ఒక ఇందులో బ్యాగ్ లో అయితే పెట్టేసుకుంటున్నామా. ఓకేనా, ఎందుకంటే మనకు చల్లగా అయిపోయిన తర్వాత చేయడానికి రావు కాబట్టి, అంటే ఒడియాలంట చిన్నగా ఇస్తాయి అనేసి మొత్తం అయితే వేరేసాము. ఇంకొన్ని ఉన్నాయి ఇక్కడ, ఇవి ఉన్నాయి ఇక్కడ, ఇవి కొన్ని ఉన్నాయి అనమాట, ఇవన్నీ ఆల్రెడీ వేరేసాను. సో మొలకలు చూపిస్తాను, ఇదిగోండి ఇన్ని వచ్చాయి అనమాట వేరేతే. ఇంకొన్ని ఫ్రెండ్స్ ఫైనల్గా కొన్ని అయ్యావన్నమాట అక్కడ పెట్టాము, తర్వాత లంచ్ చేసిన తర్వాత బాబుని పడుకుని పెట్టేసి మళ్ళీ కంటిన్యూ చేస్తాం, అప్పటి వరకు మేము లంచ్ చేస్తున్నాము. సో ఈరోజు లంచ్ కూడా చూపిస్తానండి, ఏంటి ఏం తిన్నాం అనేసి. చారు అన్నం, తర్వాత చిక్కుడుకాయ. సో ఇద్దరం భోజనాలు చేస్తున్నాం, లంచ్ అయిన తర్వాత వీడు ఉన్నాడు కదా ఇట్లా కొడుకుంటారా, ఆయ్ చెప్పరా సరే, గొప్ప అల్లనాడు అండి, జుట్టు నుంచి చూసి భయపడకండి, న్యాచురల్ వాక్స్ అయితే ఇలాగే ఉంటాయి కదా, వీడియో కోసం మన పిల్లల్ని రెడీ చేయలేను కదా, చేసినంత వరకు కూడా వీడు ఉండడు. సో వీడు ఇప్పుడు పడుకుడు పోయిన తర్వాత నెక్స్ట్ నెయ్యిలు కొన్ని ఉన్నాయి అప్పుడు ఏరుకుంటాము, అది అవి తీసుకో తీసుకో తీసుకో. సో కింద జాయిలో ఉంటాయి కదా అలాంటి బొమ్మలాంటి వినిపించి. సో ప్రజెంట్ అన్నం తినేసిన తర్వాత స్టార్ట్ చేస్తాము. వీటిని అది గొజ్జులు పెట్టారు కదా వెంటనే, ఇంట్లో కొడుకుని పొడుగులు పెట్టేశాను, ఇక్కడ పని చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మా వీక్ష స్కూల్ నుంచి వచ్చిందండి, చూపిస్తాను నాకు ఎక్కడ దాగుంటదే, పిల్లలకి వచ్చేసింది ఏదే నానా ఇక్కడ దాగండి, ఎక్కడ వీడియో తీసేస్తున్నాను మెల్లికి వచ్చేసింది చూడు టీచర్ వచ్చారా ఇప్పుడే తెలుసా, ఇప్పుడే నుండి వచ్చింది విక్కీ స్కూల్ నుంచి. సో ఇంకా తిను నెయ్యిలు చూడలేదు నేను ఏం చేస్తాను తెలుసా, అయిపోయి అయిపోయి లెక్కే విక్కీ దాదాపు ఒక చూపిస్తున్నా అంటావు చూడు, వెళ్ళు చూడు వెళ్ళు మామా వెళ్ళు నానా ఒకసారి వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇంట్లో ఏముంది తెలుసా, అట్లా బంగారకూడదు చిచ్చి గంధవచ్చి గంధవచ్చి అంటారు చూడండి. ఏంటి చెప్పు నానా, నెయ్యిలో అప్పడాలకి 3 అవర్స్ అయ్యింది ఫ్రెండ్స్, మేము అది చేస్తూ అలసిపోతూ ఉన్నాం, ఏం కావలేదు. ఏ నానా అయిపోయింది, ఇప్పుడు నాకు కూతురు వచ్చింది కదా హెల్ప్ చేస్తుంది అనమాట, ఇప్పుడు హెల్ప్ చేస్తుంది. అయితే స్కూల్ నుంచి వచ్చింది కదా, తనకి ఏదో ఒక స్నాక్స్ లాగా ఇస్తానమాట. సో ఈ రోజు అయితే బిస్కెట్ సరిగింది, బిస్కెట్ అండ్ పాలు అయితే అలా ఉంచుకొని తింటది. సో విక్ష ఈ రోజు నీకేం పెట్టాను నాన్న ఇంటర్వెల్ కి, ఏం పెట్టాను నీకు ఇంటర్వెల్ కి, ఆరెంజ్ తిన్నావా ఈ రోజు పెట్టాను కదా, మీ ఫ్రెండ్ కి ఇచ్చావా, ఏ ఫ్రెండ్ కి, నీ బెస్ట్ ఫ్రెండ్ కా, ఓకే సరే లేవు పర్లేదు, ఇక్కడ నా కొడుకు కూడా తింటున్నాడు దాంతో పాటేనే. వీళ్ళ ఇలా వచ్చిన తర్వాత ఇంకా సాయంత్రం పూట ఇలా కానీ తెల్లవారంతా అలా చూశారు కదా మామూలుగా లేదు, వీడు ఇప్పుడు నిద్ర నుంచి లేచి నా కొడుకు అని షా నాని ఎదురా, నాని ఎక్కడికి వెళ్ళింది, నా చెంతకి సెంటర్కి వెళ్ళిందండి మా అత్తయ్య, అటో వెళ్తే చూపిస్తున్నాడు. ఫైనల్ గా మన వీడియో వచ్చేసి ఇదేనమాట, ఈ రోజు అయితే ఫన్నీ ఫన్నీగా ఉంది, నాకైతే చాలా 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 బాగా నచ్చేసింది. మీకు ఎలా అనిపించింది అని చెప్పండి, వీడు అల్లరి అయితే మీరు ఇప్పుడే చూసుంటారా, బట్ రోజు మా ఇంట్లో అల్లరి అయితే ఇదేనండి. సో గురించి గురించి అయితే చెప్పాను కదా, ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు నాకు మెయిల్ కి అయితే మెసేజ్ చేస్తే నేను రిప్లై అయితే తప్పకుండా ఇస్తానండి, అంటే కొన్ని పూజలో ఉండడం వల్ల కాల్ లిఫ్ట్ చేయరు అంతేని, మిగతా టైంలో అయితే తను లిఫ్ట్ చేసి మాట్లాడతారు. ఓకే ఏమైనా సమస్యలు అంటే కాల్ తీసి కనుక్కొని నెంబర్ అయితే ఇచ్చాను కదా, అండ్ ఇదేనండి ఈ రోజు వచ్చేసి మన వీడియో నచ్చిన తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, బై బై.
ఈ రోజు అయితే బ్లాగ్ అంతా న్యాచురల్ అండి, అస్సలు అనుకోలేదు అనమాట షూట్ చేస్తారనేసి. అందుకోసం నేను అంత జుట్టు కూడా తువ్వుకోలేదు, అట్లానే న్యాచురల్ గా తీస్తే. న్యాచురల్ బ్లాగ్స్ అయితే మీకు ఇష్టం కదా. సో అంతేనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై బై.